11 గంటలకు సత్యసాయి ట్రస్ట్ మీడియా సమావేశం నిర్వహించబోతోంది. అందులో కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం పుట్టపర్తిలో తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రోహిత్, ఉదయం నుంచి సడన్ గా ఒక 5 నిమిషాలు ముందు నుంచి కూడా ఒకసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ పోలీసులు సెట్లలో ఇమీడియట్ గా మాట్లాడడం, తర్వాత ప్రశాంతి నిలయం సారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదురుగా ఒకసారిగా పోలీస్ బలగాలు అన్నింటినీ కూడా మోహరించాలని చెప్పి తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ ఆదేశాలు రావడం, పబ్లిక్ ని మొత్తాన్ని కూడా పూర్తిగా ఎవరిని కూడా ఇక్కడ అనుమతించకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం, తర్వాత రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేయడం, కంప్లీట్ గా పోర్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సుమారు హాస్పిటల్ దగ్గర ఉన్న సుమారు 7 కిలోమీటర్ల దూరం, సుమారు 5-6 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో 5 కిలోమీటర్లను పూర్తిగా కూడా బంధించడం అని చెప్పి మొత్తం కూడా రోడ్లన్నీ కూడా నిర్బంధం చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒక్కసారిగా ఉదయం పుట్టపర్తిలో వాతావరణం చాలా వేడెక్కింది. ఒక్క 5 నిమిషాల ముందు నుంచి ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా చాలా హడావిడి చేస్తున్న పరిస్థితి, మొత్తం షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్ ఎవరిని కూడా ఈ ఆసుపత్రి వైపుగా రానివ్వకుండా ఆదేశాలు క్లియర్ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడ రోడ్ల మీద కూడా ఏ వాహనాన్ని కూడా అనుమతించకుండా కేవలం ఆసుపత్రిలో అది విఐపీ పాసులు ఉన్న వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇమీడియట్ గా బయట నుంచి వచ్చే వాహనాలు అన్నింటిని కూడా వేరే రోడ్డుగా కూడా పెంచడం జరిగింది. అలాగే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే 30 యాక్ట్ కూడా పెట్టినట్టుగా కలుపుతుంది. కేవలం మీడియా పీపుల్ ను మాత్రమే ఇక్కడ నుంచి అనుమతించాలని చెప్పి ఇక్కడ అర్చన ఏఎస్పీ సెట్ల ద్వారా అందరికీ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఆ ఫోర్స్ మొత్తం కూడా ఒకసారి డిప్లాయ్డ్ కావడం, కానీ ఫోర్స్ అసలుకి ఎప్పుడు గతంలో ఇంత ఫోర్స్ ఎప్పుడు లేని పరిస్థితుల్లో ఒకసారిగా ఫోర్స్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. కేవలం విబిఐపి సంబంధించిన ట్రస్టుకు సంబంధించిన సాయిబాబాకు సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం వాళ్ళని మాత్రమే ఆసుపత్రుల్లోకి అనుమతిస్తున్న పరిస్థితి, తప్పితే మిగతా ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఆ ఆసుపత్రిలో బాబా బంధువులు కూడా చాలా వేగంగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పటికే 2 వాహనాలు కూడా ఆసుపత్రి బాబాకు సంబంధించిన బంధువులు వాహనాలకు మాత్రమే లోపల అలవ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతించడం జరగని పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా పుట్టపర్తి మాత్రం కూడా పోలీసు తన కంట్రోల్లో తీసుకున్నట్టు అర్థమవుతుంది. కంప్లీట్ గా ఎక్కడ చూసినా కూడా పోలీసు సంబంధించిన వాహనాలు తప్పితే వేరే పరిస్థితి కనపడడం లేదు. మరో కీలక అంశం ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ట్రస్ట్ సభ్యులు మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు రాబోతున్నారు. ట్రస్ట్ సభ్యులు మొత్తం కూడా ఫస్ట్ సారిగా, అంటే ఇప్పుడు దాకా ట్రస్ట్ సభ్యులు ఎవరు కూడా పీసీ ముందుకు వచ్చిన పరిస్థితి కనపడలేదు. ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఈరోజు 11 గంటలకి మీటింగ్ పెట్టాలని చెప్తున్నారు. అయితే ఈ మీటింగ్ మినీ స్టేడియం లో పెట్టాలా, లేకపోతే ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో పెట్టాలా అనే దాని మీద ఇంకా చర్చన పెట్టడం జరుగుతుంది. అంటే ఒక్కసారిగా నేషనల్ మీడియా ఉంది, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అన్ని మీడియా అంతా చాలా మంది ప్రతినిధులు ఉన్నారు కాబట్టి అక్కడ మనం ఎక్కడ కంజెస్టెడ్ గా ఉండకుండా ఉన్న ప్రాంతాల్లో ఆ తర్జపాతంలో చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక 11 గంటలకి కీలక నిర్ణయాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి, ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి, కీలక నిర్ణయాలు ఈ రోజు ఖచ్చితంగా వెలువడతాయి అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. దీంతో పూర్తిగా అప్రమత్తం అవుతున్న పరిస్థితి, ఎవరిని కూడా అనుమతించకూడదు, తర్వాత కామన్ పబ్లిక్ ఎవరిని కూడా అనుమతించకూడదు. ఆసుపత్రుల్లో కూడా కేవలం సేవాదళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. మిగతా బయటకు వచ్చే భక్తులు కూడా ఈ గేట్ నుంచి కాకుండా థర్డ్ గేట్ లో నుంచి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 3rd గేట్ లో నుంచి పంపించాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఒక్కసారిగా పూర్తిగా వేడికిన వాతావరణం ఉదయం నుంచి కామన్ గా నార్మల్ గా ఉన్నప్పటికీ కరెక్ట్ గా 8 గంటలకి ఉన్న ఫలంగా పోలీసు బలగాలు అంతా కూడా ఇక్కడ దిగడం, పోలీసులందరూ కూడా షాపులన్నీ కూడా మూయించిన పరిస్థితి, తర్వాత అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఏదైతే ఉందో మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా 5 కిలోమీటర్ల మేరకు కంప్లీట్ గా కూడా మొత్తం డైవర్ట్ చేస్తున్న పరిస్థితి, మొత్తం ఆండ్రూలోకి వెళ్ళిపోయారు. సిచ్యువేషన్స్ అయితే చాలా క్రిటికల్ గా ఉంది. బహుశా ఈ సంఘటన అంతా చూసిన తర్వాత భక్తులకు చేదు వార్త వినవలసి వస్తుందేమోనన్న అది మాత్రం మనకి అర్థమవుతున్న పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు 11 గంటలకి ఏదైతే భక్తులు ట్రస్ట్ సభ్యులు ఎవరైతే 11 గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్నారో ట్రస్ట్ సభ్యులు ఎటువంటి కీలక నిర్ణయం ఏదైనా వెలువడుతుందా, లేకపోతే ట్రస్ట్ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రెస్ మీట్ పెడుతున్నారా అనే ఒక
యాంగ్జైటీ మాత్రం అందరిలో ఉంది. అయితే పోలీసులు చేస్తున్న హడావిడి కానీ లేకపోతే పోలీసులు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఉదయం నుంచి చేస్తున్న కొత్త నిర్ణయాలు కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా ఫోర్స్ మొత్తం కూడా బంధించడం కానీ లేకపోతే వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడ కూడా మైక్ సెట్స్ మొత్తం కూడా క్లియర్ గా చెప్తున్నారు. కామన్ పీపుల్ ఎవరిని కూడా లోపలికి అనుమతించడానికి లేదని చెప్తూ చెప్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే పోలీసులు ఎటువంటి వార్త వచ్చినా కూడా దాన్ని పూర్తిగా ఎదుర్కొనేందుకు దానికి పూర్తిగా సంసిద్ధమయ్యేందుకు సంసిద్ధం అవుతున్నట్టుగా పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోహిత్ కృష్ణమోహన్.